హలో ఫ్రెండ్స్, 2022 కూడా అయిపోతుంది. ఈరోజు క్రిస్మస్ రోజు నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. 2022 స్టార్ట్ అయినప్పుడు చాలా మంది రిజల్యూషన్స్ అని రాసుకుంటారు అన్నమాట. ఈ 22లో ఇది చేయాలి, ఇది అచీవ్ చేయాలి అని చెప్పి చాలా మంది గోల్స్ పెట్టుకుంటారు. కానీ ఆ స్టార్టింగ్లో ఉన్న 1-2 మంత్స్లో ఉన్న ఊపు ఆ ఇయర్ ఎండింగ్ వరకు ఉండదు. చాలా మంది ఏంటంటే మెల్లిమెల్లిగా లేజీగా తయారైపోతారు. ఇంకా చాలా మంది కూడా ఈ వీడియో చూసే టైంలో కూడా చాలా మంది బెడ్ మీద పడుకొని ఇలా ఫోన్లో ఇలా స్క్రోలింగ్ చేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు స్క్రోల్ చేస్తావన్నా? రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, ఏజ్ పెరిగిపోతుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? 22లో రిజల్యూషన్స్లో రాసుకున్నావు కదా, ఇయర్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తా, ఇయర్స్ నేను కార్ కొంటా, బైక్ కొంటా, ఇల్లు కొంటా, మమ్మీ డాడీకి మంచి లైఫ్ ఇస్తా, ఫారెన్ ట్రిప్స్ తిరుగుతా, తిప్పుతా మా పేరెంట్స్ని, గోల్స్ ఉన్నాయి, డ్రీమ్స్ ఉన్నాయి, ఇవన్నీ అచీవ్ చేయాలి, కసిగా పనిచేస్తా అని చెప్పి చాలా రిజల్యూషన్ తీసుకున్నావు కదా. మరి ఏం చేస్తున్నావు లైఫ్లో? ఏమైనా చేస్తున్నా లేదా? ఇంకా ఎన్ని రోజులు ఇలా అన్న? జీవితంలో మార్పు రాకపోతే మనిషి బాగుపడలేడు. మనిషి జీవితంలో మార్పు మాత్రమే శాశ్వతం. ఎవరైతే మార్పుకు భయపడతారో వాళ్ళ జీవితంలో ఎప్పుడు పెద్ద అచీవ్మెంట్ చేయలేరు. 2022 గడిచింది, రాతగై బాతగై సాల్గై చూడదు, ఏదైందో అది అయిపోయింది. గతం గతహో గతహ. మళ్ళీ చెప్తున్నా, అవకాశాలు వస్తూ ఉంటాయి. జీవితం మనకి ప్రతిసారి సెకండ్ ఛాన్స్ ఇస్తూనే ఉంటుంది. కానీ వచ్చిన ప్రతిసారి దాన్ని మన ఫుట్బాల్ దాన్ని తన్నేస్తూ పోతున్నాం అనుకోండి, జీవితంలో ఏదో ఒక రోజు వెనకెదురు చూసుకుంటే వయసు అయిపోతుంది. ముసలి ఏజ్కి వచ్చినాక నా లైఫ్లో ఏం పొడగొట్టాను, నా లైఫ్లో ఏం సాధించిన నేను అన్న ఫీలింగ్ మీకు లైఫ్ టైం ఉంటుంది. ఆ ఫీలింగ్ మీకు ఉండొద్దు, ఆ రీగ్రెట్ మీకు ఉండొద్దు అని విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.